అరే పాత సామాన్లు కొంటాం. మరలి గాలి. ఏ పాత సామాన్లు కొంటాం కొంటాం కొంటాం, పాతే కొంటాం, పాత సామాన్లు కొంటాం కొంటాం, పాత సామాన్లు కొంటాం. పంచ కళ్యాణ్ రేది, పాత సామాన్లు అనకరా, పాత పంచ కళ్యాణ్ కొంటాం కొంటావరా. ఇది పాతది కాదురా, 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ రా ఇది. పాత జంబో జెట్ ని కొంటాం. ఇలా కాదురా నీకు, ఈ స్కూటర్ చరిత్ర తెలియక వాగుతున్నాం. పూర్వం ఒక రాజు ఏడుగురు కొడుకులు, వాళ్ళు వేటకి ఒక చేపని తెచ్చారు. ఆ చేపని దీని మీద తెచ్చారు తెలుసా? పాత చేపల బండిని కొంటాం. రే రే రే, ఈ స్కూటర్ చూసి కాజల్ కన్ను కొట్టిందిరా, ముమేత్కాల్ మాయలో పడిందిరా, మమతా మోహన్ దాస్ ముద్దు పెడతాను అందిరా. రే కాజల్ కన్ను కొట్టి నీ స్కూటర్ ని కొంటాం. రే రే రే, నిన్ను ఇక్కడ చంపేసి జైలుకి వెళ్ళిపోతాడరా. జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని కొంటాం. రే పాత సామాన్లు కొంటాం. అమ్మయ్యా. రే మీ ఓనర్ ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నాడు. హలో హలో హలో, రే ఎంత పిలిచినా పలకమేంటే? నేను కామ్లో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హే, మనుషులతో నై బతకడతా హే. అరే కానీ నా స్కూటర్ పాడిపోయింది, చెక్ చెయ్యి. ఏ గాడీయే? నా స్కూటర్ పాడిపోయింది. గాడీయే కాకా మాడలే కాసేలా. మీకు చాయ్ తాగిరండి, దీనికి మేము రిపేర్ చేసి పెడతాం. నాకంత టైం లేదయ్యా, కొంచెం అర్జెంట్గా దీని సంగతి చూడు. అరే దానికి ఎంత సేపు సార్? 5 మినిట్లే రిపేర్ కడతాం, మీకు చాయ్ తాగండి. నీకు సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? అరే మీకు టెన్షన్ గా ఉంది, మీకు ప్రాబ్లం నాకీ ప్రాబ్లం కదా. అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి, అరే చాయ్ తాగడానికి. అరే చోటు మన గ్లాస్ సారికి చాయ్ పోయి. అరే సాబ్ ఇక్కడ బోత్ చాయ్ గ్లాస్ ఎక్కియే, దోకే లాతే సాబ్, మగర్ దోకే బాధ నీయే. ఏంటో పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది. ఇదిగో మస్తాను పైలు మరి అన్నాడు చాయ్ తెస్తాను. మరి ఎలా బ్రష్ చేస్తున్నా? పంచకళ్యాణ్ ఆల్మోస్ట్ రేప్ చేశాడు. రే సాబ్ ఏంటో ఇదంతా? మాఫ్ కర్నా సాబ్, తోడా గల్తీ హో గయే. ఇప్పుడు ఇలారా? తు ఫికర్ మత్ కరో సాబ్, నా దగ్గర ఒక కితాబ్ ఉంది, 30 రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో. అంటే నీకు 30 రోజులు నేను ఆగాలి? నై సాబ్, తెలియనానికి 30 దినాలు, తెలిసినానికి 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు చాలు. గోవిందరాజు బిఏ పాస్. సాబ్ గాడి రెడీయే. రెడీయా? రెడీ రెడీ. వెరీ గుడ్, బ్యూటిఫుల్. సరే ఉంటా మరి. జోర్ చెమారా సాబ్? ఆరోగ్య సారీ సాబ్, పెట్రోల్ మొత్తం ఎండకు ఎండకపోయింది సాబ్. ఇక్కడ ఏదైనా పెట్రోల్ పంక్ ఉందా? అస్సలు లేదు సార్ ఇక్కడ. ఒక బాటిల్ ఉందా? ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఏమైందా సార్? ఇక్కడ పంపు లేదు సార్. నీ వల్లనే నా బండి నడుస్తుంది, ఆ విషయం నా అప్పటికే తెలుసు. 1 లీటర్ పోసేవా ప్లీజ్. ఓకే సాబ్, నెత్తి మీద చల్లుకుంటావు. ఏంది నేర్చుకో మస్తా. ఏ విధాలు చెప్పి గాడి చెందా సార్?